రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు అవసరమా? ఈ మధ్య కేసీఆర్ మించిన వ్యూహకర్త ఎవరు ఉన్నారు? ఆయనే అప్రజానికుడు కదా, మరి ఆయనకి ఎందుకు ఇంకో ప్రశాంత్ కిషోర్ అని? ఇలా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఆ మాటకైతే కేసీఆర్ ఒక్కడే వ్యూహకర్త కాదు కదా, చంద్రబాబు నాయుడు వ్యూహకర్తే, నరేంద్ర మోడీ వ్యూహకర్తే, జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తే, కానప్పుడే వీళ్ళు ఎన్నికల్లో గెలిచారా, వట్టిగానే గెలిచారా? సో కానీ మరి ప్రతి పార్టీ ఇవాళ వ్యూహకర్తలు పెట్టుకుంటుంది. ఇవాళ దాదాపు అన్ని రకాల పార్టీలు డబ్బులు పెట్టగలిగితే వ్యూహకర్తను పెట్టుకుంటున్నారు, డబ్బులు పెట్టలేకపోతే వాళ్ళే వ్యూహాలు రచించుకుంటున్నారు. మరి వ్యూహకర్తలు అవసరమా? అంటే ప్రపంచం మారిపోతున్నప్పుడు ఎకానమీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. సో ఎకానమీ ఒకప్పుడు హోటళ్ళు పూటకూల మళ్ళీ ఉండే, తర్వాత హోటళ్ళు వచ్చాయి, తర్వాత రెస్టారెంట్లు వచ్చాయి, తర్వాత క్లౌడ్ కిచెన్లు వచ్చాయి. సో మారిపోతే క్లౌడ్ కిచెన్లు అంటే ఆడ పోయి తినలేము, ఓన్లీ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకప్పుడు మనమే వెళ్ళి హోటల్ కన్నా తింటాము, ప్యాక్ చేసుకొని వస్తాము, ఏదో దగ్గరున్న హోటల్లో లేకుంటే షాప్లలో ఇదివరకు ఇంటికి మనం ఆర్డర్ బుక్ చేస్తే ఫోన్ చేసి చెప్తే పంపించేవారు. ఇప్పుడు స్విగ్గీలు వచ్చాయి, జొమాటోలు వచ్చాయి. ఒకప్పుడు బండి మీద మనం పోవాలి, లేకపోతే సార్ లిఫ్ట్ సార్ అనుకోవాలి. ఇప్పుడు ర్యాపిడోలు వచ్చాయి. సో ప్రపంచం మారిపోతుంది కదా, ఎకానమీలో చేంజెస్ వస్తున్నాయి, ఒకప్పటిలాగా లేదు కదా. సో ఈ రకమైనటువంటి పరిణామ క్రమం చెందుతున్నప్పుడు రాజకీయాలకు కూడా ఒక మార్కెట్ లాగా మారుతూ ఉంటుంది కదా. పాలిటిక్స్ ఆర్ బికమ్ ఏ కమాడిటీ. సో ఈ ఎంతటి అనుభవం ఉన్నా, ప్రజల నుంచి అవగాహన ఉన్నా, రాజకీయాలకు కూడా ఒక ప్రొఫెషన్ లాగా మారిపోయాయి, హైలీ స్కిల్డ్ ప్రొఫెషన్ లాగా మారిపోయాయి. ఈ స్కిల్డ్ ప్రొఫెషన్లో రాజకీయ పార్టీకి ఒక నెట్వర్క్ ఎలాగుంటుంది? తన కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో ఉండే సంబంధాలు, అనుబంధ సంఘాలు, ఇవి నిరంతరం ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలో వచ్చిన మార్పు ఏంటంటే నాయకుడికి ఏది నచ్చుతాడో అదే చెప్పాలి. నాయకుడికి నచ్చని చెప్పితే ఈ నాయకుడిని ఆ చెప్పిన వాడిని ఈ నాయకుడు నచ్చడు. సో నాకెందుకు పంచాయతీ అని నాయకునికి నచ్చిందే చెప్తూ ఉంటారు. నాయకుడు తన చుట్టూ ఒక బృందగానం చేసే సంగీత బృందాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సో నాయకుడు దగ్గితే మృదంగంలాగా వినిపించి, నాయకుడు తుమ్మితే ఫ్లూట్ లాగా వినిపించి చెప్పే వాళ్ళు ఉంటారు, జమ అవుతారు. సో వీళ్ళు ఎప్పుడు కూడా రియల్ ఫీడ్బ్యాక్ ఇవ్వరు. నాయకునికి ఏ ఫీడ్బ్యాక్ ఇస్తే నచ్చుతుందో అదే ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇదే నాయకులు కుంపలు ముంచుతుంటారు, నాయకులు అదే ఇష్టపడుతుంటారు, వీళ్ళు ఇదే చేస్తుంటారు. సో ఇప్పుడు నాయకులకు అర్థమైంది అంటే వీళ్ళపైన ఆధారపడితే వీరు మా పార్టీ యంత్రాంగమే పూర్తి స్థాయిలో కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వదు అని. సో అందుకొరకు ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ కావాలి. అంటే ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ కావాలి అన్నప్పుడు ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు వెళ్ళి మా ప్రభుత్వం ఎట్లుంది అదే బ్రహ్మాండంగా ఉన్న సార్ అంటాడు, ఎందుకంటే ఎందుకు నాకు పంచాయతీ బ్రహ్మాండం లేదా నా మీద ఎడుతుడేమో అని. సో ఈ అందుకొరకు స్వతంత్రంగా వేరే వాళ్ళు అడిగినప్పుడు కరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అందుకొరకు ఒక ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ కావాలి. రెండు, ప్రజలలో ఉండేటువంటి అభిప్రాయాలు తెలుసుకుంటే అందుకు అనుగుణంగా నినాదాలు మార్చుకోవచ్చు, విధానాలు మార్చుకోవచ్చు, వ్యూహాలు మార్చుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే రాజకీయ పార్టీలు చాలా ఎలాస్టిసిటీ ఉన్న పార్టీలు, వాళ్ళు ఏది కావాలంటే అది మార్చేస్తారు ఇమీడియట్గా. సో ఈ ప్రజల అభిప్రాయాన్ని నిరంతరం తెలుసుకోవటానికి శాస్త్రీయమైన అధ్యయనం కావాలి. ఇక్కడ ఇది ఒక్కటి. మూడవది, ప్రజల అభిప్రాయాల్ని మరచుకోవాలి తనకు అనుకూలంగా. ఒక ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని తాం మారడమే కాదు, తమకు అనుకూలంగా ప్రజల అభిప్రాయాలు మార్చుకోవాలి. అభిప్రాయాలు మార్చుకోవాలంటే నాయకుని ఎలా బ్రాండింగ్ చేయాలి, ఏ నినాదం ఇవ్వాలి, ఎదుటోని ఎలా పిచ్చోని చేయాలి, మనోని ఎలా గొప్పోని చేయాలి అనేది నిరంతర ప్రక్రియ. అండ్ హౌ టు ఇంపాక్ట్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్, ఆ ప్రచార ఆ ఇమేజ్ మేనేజ్మెంటు. సో ఈ రకమైనటువంటి అడ్వర్టైజింగ్, బ్రాండ్ ప్రమోషను, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్, స్లోగన్ ఈడింగ్, స్క్రిప్ట్ రైటింగ్, వీళ్ళలో చాలా పనులు ఉంటున్నాయి. సో ఈ ప్రొఫెషనల్ ఆర్మీని ఏర్పాటు చేసుకోవాలి, పార్టీ సొంతకన్నా వేసుకోవాలి, లేదా ఈ టాలెంట్ ఉన్నటువంటి వారికి అవుట్ సోర్సింగ్ అని ఇవ్వాలి. ఒకప్పుడు మనం పెళ్ళిళ్ళు అయితే మనమే అన్నీ వేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఏమవుతుంది, డెకరేషన్ ఒకరికి ఆర్డర్ ఇస్తున్నారు, క్యాటరింగ్ ఒకరికి ఆర్డర్ ఇస్తున్నారు, అంతా ఉపయోగపోతే మొత్తం ఈవెంట్ మేనేజర్లకు ఆర్డర్ ఇస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు, వెడ్డింగ్ కాల్ కూడా వాళ్ళే ఇస్తారు, వచ్చిన గెస్ట్ని కూడా వాళ్ళే చేసుకుంటారు, మనం కూర్చున్న చోట సరిపోతుంది. ఒకప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మన ఇంట్లోనే వంటలు వండేవాళ్ళు. సో మన అమ్మలు, మన నానమ్మలు, అమ్మమ్మలు,
పెద్ద పెద్ద గంజుల్లలా అన్నాన్ని వార్చేవాళ్ళు వాళ్ళే. ఇప్పుడు క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు, టక్ అని దిగుతున్నారు. ముందు రోజు రాత్రి అయితే సెటప్ అంతా వేసుకుంటారు, ఉదయం 4 గంటలకే లేచి కూరగాయలకు వస్తూనే ఉంటారు. సో టిఫిన్ ట్యాంక్ టిఫిన్ వస్తే, టీ ట్యాంక్ టీ వస్తే, భోజన ట్యాంక్ భోజనం వస్తుంది, ఉన్నోళ్ళు ముచ్చట పెట్టుకుని కూర్చోవచ్చు. సో ఇలా మారిపోతుంది కదా. అందుకే రాజకీయ పార్టీలకు కూడా చాలా పనులు చేస్తారు. ఒక ప్రొఫెషనల్ ఆర్మీ ఉంటే వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు. ఇది ఇక నాలుగవది ఏంటంటే, సమాజం చాలా సంక్లిష్టంగా మారుతోంది. సో సమాజంలో అనేక రకాల ఫాల్ట్ లైన్స్ ఉంటాయి, వీటిని మ్యానిపులేట్ చేయాలి. రాజకీయ పార్టీలు ఒకప్పటిలాగా హెల్తీ ఎలక్షన్ ఇది చేయడం లేదు, ఆరోగ్యకరమైన ఎన్నికల ప్రచారం చేయరు. అది తిమ్మిని బమ్మి చేసైనా, ఉన్నది లేనట్టుగా చూపైనా, లేనిది ఉన్నట్టుగానా చూపి మహసభలు క్రియేట్ చేసి ఎదుటి వాడిని ఏడిపించో, వాడిని బదనాం చేస్తో, ఏమన్నా చెయ్యి. ఎండ్స్ డిటర్మైన్ ద మీన్స్, అంటే నీవు ఏ పని చేసావో గెలిచావని కాదు, గెలిచావా లేదా అన్నది కీలకం. సో అందుకొరకు ఎన్ని రకాల తప్పుడు మార్గాలు అనుసరించాలో అని అనుసరిస్తున్నారు. సో దీని కొరకు సమాజంలో ఉన్న ఫాల్ట్ లైన్స్, సమాజంలో ఉన్న బలహీనతలు ఏంటివి, ఆ బలహీనతల్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, దేన్ని రెచ్చగొడితే ఉపయోగం ఉంటుంది, ఏ కులానికి పంచాయతీ ఉంది, ఆ కులాన్ని మనం ఎలా అట్రాక్ట్ చేయాలి, ఏ నాయకుడికి పడడం లేదు, మనం ఆ నాయకుడిని ఏ రకంగా మన వైపు లాక్కోవాలి, ఇలాంటి ఎత్తులు, కుతంత్రాలు, కుట్రలు, జిత్తులు ఎన్ని చేయాలని చేయాలి. ఇవన్నీ చేసడానికి కూడా ఇందులో ఆరితేరిన వారు, ఇందులో ప్రొఫెషనల్లీ స్కిల్ డెవలప్ చేసుకున్న వాళ్ళు, ఒక అభూత కల్పనలు సృష్టించగలిగే వాళ్ళు, ఒక మయసమును చెక్కగలిగినటువంటి విశ్వకర్మలు, ఇలాంటి వాళ్ళు అవసరం వచ్చేసింది ఇప్పుడు. సో అందుకొరకు రకరకాల మాయాజాలాలు చేయాలి, సో ఎఫెక్ట్స్ క్రియేట్ చేయాలి. సో ప్రశాంత్ కిషోర్ భాషలో చెప్పాలంటే సరౌండ్ సౌండ్, ఎటు వైపు నుంచి అయినా మన పార్టీ మాటే వినిపించాలి. సో ఈ రకమైనటువంటి పనులన్నీ కూడా చాలా నైపుణ్యంతో, చాలా చాకచక్యంతో చేయాలి. అందుకొరకే రాజకీయ పార్టీలు కేవలం తమ నెట్వర్క్ పైన ఆధారపడకుండా వీటిలో నిష్ణాతులైన ప్రొఫెషనల్స్ను పెట్టుకొని ఎన్నికల్ని కూడా ఒక ప్రొఫెషనలైజ్ చేయడం అనేది కారణమైంది.